అందరికీ నమస్తే కత్తి మహేష్ గారికి యాక్సిడెంట్ అయినటువంటి ఫోటో దాని టాపిక్కు ఆ ఊరు ఈ ఊరు తిరిగి సర్కులేట్ అయ్యి నా వరకు వచ్చింది అయితే దాంతోపాటు కొంతమంది రాముణ్ణి అన్నాడు కాబట్టే ఇలా భలే జరిగింది అని కమెంట్లు పెడుతున్నారు బ్రదర్స్ సిస్టర్స్ ఇది చాలా తప్పు ఓ మనిషి హాస్పిటలైజ్ అవ్వడం లేకపోతే ఓ మనిషి ప్రాణం పోవడం అన్నది మనం డిసైడ్ చేయకూడదు రాముణ్ణి అన్నాడు కాబట్టి చచ్చాడు రాముణ్ణి అన్నాడు కాబట్టి యాక్సిడెంట్ అయింది నీ చెప్పాడు రాముడు వచ్చి నేను చేశానని రాముడేమన్నా నీలాగా రాక్షసుడు అనుకుంటున్నావా మాట నంగాల్ని ఎగిరి కొట్టడానికి రాముడి అవతారము అయిపోయింది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్నారు ఆయన విష్ణుమూర్తి ఆయన మనందరం ఒకటి నమ్ముతాం కదా బ్రహ్మ మన తలరాత రాస్తాడని సో పుట్టినప్పుడే మన చావు కూడా రాసి ఉంటుంది సో ఎవ్రీవన్ పుట్టిన తర్వాత చావు వరకు ప్రయాణం చేస్తారు అంతే తప్ప ఏదో ఈ ప్రపంచానందం మనం సంఖలో పెట్టుకొని పోము కాబట్టి మీకు చేతనైతే ఆయన ఐడియాలజీని మీ ఐడియాలజీతో ఫైట్ చేయండి నేను కూడా ఆయన్ని వ్యతిరేకిస్తాను ఐడియాలజీని మనం వ్యతిరేకిద్దాము ఆయన మాట్లాడిన మాటలను మన అభిప్రాయాలతో తప్పు అని ఖండిద్దాము అంతే తప్ప మీరు క్రూరంగా మారిపోయి యాక్చువల్లీ రాముడు అంటే బతున్న వాళ్ళు ఇలాంటి పోస్టులు క్రియేట్ చేయరు రాముణ్ణి ద్వేషించే వాళ్ళు ఒక పోస్ట్ క్రియేట్ చేసి భలే జరిగింది కత్తిమహేష్ కని చెప్పేసి ఆ పోస్ట్ సర్క్యులేట్ చేస్తే మనము ఏదో ఏదో తెలియనటువంటి ఒక ఆనందంలో దాన్ని షేర్ చేసుకుంటూ ఉన్నాము ఇది హిందువులందరికీ కూడా చాలా చెడు మార్గంలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయాణం కాబట్టి మీరు ప్రయాణాన్ని మొదలుపెట్టేటప్పుడు ఏది ఈ పోస్ట్ ప్రయాణంని ఇంకొకరికి పంపించే ప్రయాణంలో మీరు తప్పుదారి పట్టొద్దు ఇంకొకటి హిందువులను తప్పు మార్గం పట్టించేటటువంటి పోస్టులు హిందువులు ఎవరు షేర్ చేయద్దు ఆయనకు తగ్గాలి ఆయన బాగుండాలి ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఐడియాలజీతో ఫైట్ చేద్దాము అంతే ఏదో ఒకరోజు ఆయన మాట్లాడిన తప్పు అని ఆయన చేత ఒప్పించగలగాలి తప్ప ఇలా ఒక మనిషి మరణాన్ని కోరుకోవడము ఒక మనిషి బాధపడుతుంటే మనం సంకలు గుద్దుకోవడము ఇది కాదు దేవుడు అంటే ఇది కాదు హిందూ కల్చర్ అంటే ఫస్ట్ లర్న్ ఏంటి అన్నది మీద ఒక మాట అనగానే వచ్చి కొట్టేయడానికి చంపేయడానికి ఆయన మనలాంటి ఆఫ్టర్ ఆల్ మానవుడు కాదు రాముడు అంటే దేవుడు క్షమాగుణం కలిగిన వాళ్ళు చావు పుట్టకలు నిర్ణయించేది ఆ భగవంతుడు పైన బ్రహ్మరాసిన రాత అయిపోయింది మరణం ఎలా జరగాలన్నది యమ ధర్మరాజు వచ్చి ధర్మంగా ఆయన జాబ్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ జాబులు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు మీ జాబ్స్ మీరు కరెక్ట్గా చేయండి డోంట్ స్పాయిల్ రాముడి నేమ్ అండ్ డోంట్ స్పాయిల్ హిందూ కల్చర్ ఓకే అందరూ బాగుండాలని కోరుకోండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకోండి లెట్స్ ఫైట్ ఇన్ అ హెల్దీ వే థ్యాంక్ యూ సో మచ్